జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. మల్యాల మండలం తాటపల్లి గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో యాజమాన్యం స్కూలును మూసివేసింది. అటు మల్యాల మండలంలోని గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో అధికారులు వారిని ఐసోలేషన్ లో ఉంచారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నాగరాజు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తాటపల్లి బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు కరోనా బారిన పడగా ఇందులో ఇద్దరికి కరోనా పాజిటివ్ నివేదిక సక్రమంగా రాకపోవడంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా రిపోర్టు రావాల్సి ఉంది. పాఠశాలలో చదువుతున్న వారిలో కొంతమంది ఇటీవలే ఇండ్లకు వెళ్ళి వచ్చారని సమాచారం. వారిలో ఒక విద్యార్థి తలనొప్పి ఉండడంతో వైద్య పరీక్షలు చేయించారు. ఆ విద్యార్థికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ రావడంతో ఆ విద్యార్థి చదువుతున్న తరగతిలోని మరో 75 మంది విద్యార్థులకు బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 6 వారికి కరోనా పాజిటివ్ వచ్చిన వారిని పాఠశాల సిబ్బంది వారిని ఇండ్లకు పంపించారు. పాఠశాలలో ఉన్న మిగతా వారందరికీ ఐసోలేషన్లో ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు.